ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో భూ సమస్యలు ఉన్నాయని, ధరణికి ఎక్కకను, ధరణిలో తప్పిదాల వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చెప్పినట్లు మండల స్థాయిలో కాక గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లీఫ్స్ గ్రామీణ న్యాయపీఠం ఆధ్వర్యంలో ధరణి సమస్యలు దరిచేర్చే మార్గాల అంశంపై శుక్రవారం హైదరాబాద్ తర్నాకలో లీఫ్స్ ఆఫీసులో భూమి సంవాద చర్చ నిర్వహించారు. భూ చట్టాల నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్ అధ్యక్షతన జరిగిన చర్చలో ఈజేఎస్ చీఫ్ కోదండరాం, అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి హక్కుల చిక్కులు లేకుండానే ప్రజలైనా ప్రభుత్వమైనా ప్రగతి బాటలో ముందుకెళ్తుందని కోదండరాం అన్నారు. హక్కుల చిక్కులు తొలగాలంటే మంచి చట్టాలు, సమర్థవంతమైన భూపాలన, సత్వరం, సమస్యలను పరిష్కరించే భూ న్యాయ వ్యవస్థ ఉండాలని సూచించారు. ఇందుకు భూముల సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం అన్నారు. సాదాబైనామల క్రమబద్ధీకరణ కాకపోవడం, నిషేధిత జాబితాలో చేరిన పట్టభూములు, సెండ్ భూమి సమస్యలు మొదలైన వాటికి పరిష్కారం దొరకడం లేదని కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యలు తీరాలి అంటే వెంటనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ఒక్కసారైనా చేతిరాత పహాని రాయాలని, నిషేధిత జాబితాను గ్రామాల్లోనూ సవరించాలని, సాదాబైనామ క్రమబద్ధీకరణ కోసం చట్ట సవరణ చేయాలని లచ్చిరెడ్డి సూచించారు.